అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితురాలకి సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా కావలిపట్నం బాలకృష్ణనగర్లో నిరుపేద వృద్ధురాలు ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆహుతి అయింది. దీంతో ఆమె నిరాశురాలైంది. సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో ఆమెకు నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు, 1000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా అడ్వకేట్ మరియు మాజీ కౌన్సిలర్ కామరాజ సురేష్ హాజరై మాట్లాడారు. పొలమ్మ ఇల్లు కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న సంయుక్త సేవా సంస్థ సురేంద్ర వెంటనే స్పందించి తమ సంస్థ సభ్యుల సహకారంతో ఈమెకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు, స్టీల్ సామాన్లు మరియు 1000 రూపాయల నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని తెలియజేశారు. సహాయం అందజేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంయుక్త సేవా సంస్థ వారు మొదటగా స్పందించి సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పొలమ్మను ఆదుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో జీవిస్తున్న పరిస్థితి, ఆమె ఈరోజు ఉదయాన్నే యథావిధిగా టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో ఉదయాన్నే గ్యాస్ వెలిగించడం, వెలిగించిన ఒక 2 నిమిషాల తర్వాత లోపల బ్లాస్ట్ అవడం జరిగింది. ఈ మధ్యలో దారిన వెళ్తున్న వేరే ఒక అతను ఆమెని బయటకు తీసుకొచ్చిన వెను వెంటనే అది పేలిపోవడం జరిగింది. ఆమె ఎటువంటి సహాయం లేక చాలా రోజంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో 3:30 ఇడ్లీ పెట్టుకుంటున్నా నాన్న. ఇడ్లీ పెట్టి గ్యాస్ వెలిగి పొయ్యి వెలిగించా. పొయ్యి వెలిగించలేక వాసన వస్తుంది. ఏంటో వాసన వస్తుందని పైపు లేచా అంటే ఆమె కొట్టేసింది అంత మొత్తం. కొట్టేసరికి కళ్ళు కనపడలా. ఏం నాకు తికమకలు అయిపోయింది. బండ తెలిపోయింది తికమకలు అయిపోయి బండ తెలిపేళ్ళకి దేవుడాలు వచ్చాడు. ఒక ఆయన ఎప్పుడు ఇట్టు వచ్చి ఆయన కదా జామున రావటం రావటం నేను అంటే వెళ్ళిపోతున్నానంట మంటలేకి రెక్క పట్టుకొని బయటకు ఇడిచేసేది. అంతకుముందు ఈ మంచం కూర్చి బయట వేసిండే. అంతవరకు జరిగింది నాన్న అవన్నీ నాకు అది కట్టుకుందామన్నారు. 25,000 ఈ పెంచిన ఇచ్చిన డబ్బు అన్నీ ఆడబెట్టుకొని అది కలిపోయింది. బీపీ రమ్మలు రమ్మలు కలిపినాయి అన్నీ. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, జీరో అకౌంటు, ఈ గ్యాస్ అకౌంటు అవి కలిపినాయి. పెంచిన పంచాలు కలిపినాయి. ఏం బట్టలు ఇది మిగిలింది నాన్న నాకు ఇంకేం లేదు. ఫోన్లు ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్ అన్నీ మొత్తం ఇంకేం లేవలేదు. సుజం అన్నీ అయిపోయినాయి నాన్న నాకు బతికింత అయిపోయింది. ఇప్పుడు ఆధారం లేక వెళ్ళేసుకొని వెళ్ళిపడి ఉండే ఎండలో తప్పక ఇంకేం బాల కడుపులోకి ఆధారం కళ్ళు కూడా అసలు కాంట్రాక్ట్ ఉందా. ఈరోజు కావలపట్టణం బాలకృష్ణనగర్లో ఓ వృద్ధురాలైన తాత పొలమ్మ అనే ఆవిడ ఇల్లు గ్యాస్ సిలిండర్ లీక్ అయి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఇంట్లో ఆమెకు సంబంధించి ఆధార్ కార్డులు కానించి రేషన్ కార్డులు కానించి ప్రతి ఒక్కటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆమె సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం కోసం తనకు వచ్చే పెన్షన్లో 25,000 రూపాయల నగదును కూడా దాచుకోవడం జరిగింది.